हेलो एवरीबडी एला अंदर ने फुल बिजी इप्ड वरकू फुल टायर्ड इवाटे वीडियो अड्डे यूट्यूब चैनल क्रिएट कदा सो दसम वर्कू एडिटिंग चला बिजी वीडियो एडिटिंग अने चाल कष्ट ऐक्चुअली अंत स्टार्टिंग यूट्यूबर्स की कोई अलवा पड़े वरक प्राक्टिस अरक इबंधी नैन ने स्लो ग्राड्युअल बट ने संडे संडे व्लॉग इवाल्टी पोस्टिंग रेप इवाल ने प्रेजेंट हाफ एन अवर वीडियो अच्छे अपलोड अदी एम वीडियो अंटे मोन्ना रीसेंट थर्सडे एप्रिल 23rd अम्मा बर्थडे अदर अम्मा चपाँ कदा अंदर अम्मा श्रेया बर्थडे एप्रिल 23rd ना सो तन बर्थडे की मनमंटे पेद्दवाळ्ळं एलागो मेनेज चेसुकुंटामो बट लॉकडाउन लो बर्थडे लेदु सेलिब्रेशन लेदु अंटे पिल्ललु कोंचेम इरिटेट अवुतारु इप्पटिके आडुकोवडानिकि वेल्लडानिकि लेदु इंट्लो अला ऐसोलेटेड गा उंडडं अंटे चाला इब्बंदि पडुतुन्नारु बट चाला कोऑपरेट चेस्तुन्नारु पिल्ललंदर्नि मेच्चुकोवाली మా ఫ్లాట్స్ లో పిల్లలందరూ కూడా చాలా బుద్ధిగా ఉంటున్నారండి అందరూ కూడా ప్రాపర్ గా చక్కగా ఫాలో అవుతున్నారు క్వారంటైన్ అనేది లాక్ డౌన్ అయితే సో అలాగే మా పిల్లలు కూడా ఉన్నారు కదా సో బర్త్డే కి దాన్ని ఇబ్బంది పెట్టకూడదు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయాలి అని మా అమ్మాయి కోసం లాక్ డౌన్ లో బర్త్డే కి కొన్ని సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశాను ఆన్లైన్ బర్త్డే చేయాలని డిసైడ్ అయ్యి ఆన్లైన్ బర్త్డే చేశాను సో అది ఎలా చేశాను దాని బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంది ఆ వ్లాగ్ నే నేను ఇవాల్ పోస్ట్ చేయబోతున్నాను ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో నా పోస్టింగ్ అయితే అయిపోతుంది యూట్యూబ్ లో హాఫ్ ఎన్ అవర్ ఆర్ 1 అవర్ లో అది అప్లోడ్ అయిపోతుంది సో మీరందరూ నా వ్లాగ్ ని అయితే చూసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు బెల్ బటన్ నొక్కితే మీకు నా అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే సో ఇప్పుడు నా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి చూస్తున్నారు కదా నా వ్లాగ్ నేను మా అమ్మాయి బర్త్డే కి ఆ రోజు మార్నింగ్ దానికి ఇష్టమైనవన్నీ లిస్ట్ చెప్పింది ఫుడ్ అన్ని కావాలి అని సో ఫస్ట్ పన్నీర్ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్ గా దానికి వచ్చి చికెన్ కావాలంది చికెన్ అంటే ఇష్టం బట్ అప్పటికే ఆ వీక్ లో ఒక 2 ఆర్ 3 టైమ్స్ చికెన్ ఐటమ్స్ చేయడం వల్ల వాళ్ళ డాడీ వచ్చి వద్దన్నారు सो पनीर चेसद्दामनी स्टार्ट चेसानु एनी बिर्यानी आइटम उंटे चालू तिनेस्तारु वाळ्ळु बिर्यानी आइटम दानिकि कर्री अयिते चालू सो नेनु कोकोनट पुलाव इंका पनीर कर्री ई रेंडु कांबिनेशन चेसेसानु लाक्डौन कदा अंदुकनी आइटम्स मनकि वंटकि यूज चेसुकुनेवि कोंचेम तक्कुव तक्कुवलो चेसुकोवालि अंदुके एक्कुव आइटम्स चेयलेदु ओन्ली रेंडे पेट्टुकुन्नामु अंटे ईवनिंग की मल्ली नेनु केक कोड़ा प्रिपरेशन आफ्टरनून स्टार्ट चेस्तानु अंदुकनी मॉर्निंग ई रेंडे चेसानु सो ई करी चेसिन तर्वात आफ्टरनून वच्ची केक प्रिपरेशन स्टार्ट चेसाननमाट बर्थडे रोजु एमैंदंटे पिल्लल की बर्थडे अंटे चाला पिच्चि उंटुंदी एंत पेद्दैना मनके बर्थडे अंटे चाला इंट्रेस्ट उंटुंदी दट्टु పిల్లలకైతే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నా బర్త్డే రోజు నన్ను ఏమీ తిట్టద్దు నన్ను ఏమీ అనద్దు ఇవాల నా బర్త్డే కదా నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు సో ఇప్పుడు ఏంటంటే మనకున్న పరిస్థితిలో పాపం వాళ్ళకి ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి లేదు బెలూన్స్ లేవు డెకరేషన్ ఐటమ్స్ అవ్వదు ఏది అవ్వదు కాబట్టి వాళ్ళైతే కొంచెం డిసాపాయింట్ గానే ఉన్నారు సో అందులోంచి ఏదో ఒకలాగా దాన్ని హ్యాపీ ఫీల్ అయ్యేలాగా చేయాలి అని నా వంతు నేను ఏదో ఒక పని చేశాను సో మొత్తానికి అయితే డే ఎండ్ అయ్యేటప్పటికి మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ అంతే కాదు నేను చేసిన సర్ప్రైజ్ నేను చేసిన అరేంజ్మెంట్స్ చూసి అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు సో ఏంటయింది ఎలా జరిగింది అన్నది ఈ వీడియో చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది సో నా కర్రీ అయితే అయిపోతుంది చూసారు కదా పన్నీర్ కర్రీ పన్నీర్ మసాలా కర్రీ అది అదేంటంటే యాక్చువల్ గా టమాటోస్ ఉడికించి చేశాను ఇదిగో కోకోనట్ పులావ్ స్టార్ట్ అయ్యింది నేను పులావ్ చేయడంలో చాలా
టాప్ అండి. నాకు ఏది చేసినా కూడా పులావ్ ఎలా చేసినా బాగా వచ్చేస్తుంది, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా. సో ఈ పులావ్ పర్టికులర్గా కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో ఉంటుంది, అది చేయకపోతే అస్సలు ఒప్పుకోరు. పులావ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, వీక్లీ వన్స్ మాకు కంపల్సరీ ఐటమ్ అది ఇంట్లో. సో నేను ఈరోజు పాప బర్త్డే రోజు చేస్తున్నది వచ్చి కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు తీసి అది ప్లస్ టమాటోస్ ఉడికించేసి టమాటోస్ పేస్ట్ చేసి ఆ రెండు కలిసి మిక్స్ చేసి వేశాను. వెజిటేబుల్స్ అయితే ఏమీ నేను యూజ్ చేయలేదు, వెజిటేబుల్స్ ఏమీ కూడా వేయలేదు, ఓన్లీ రైస్ వేసేసి కొబ్బరి పాలు ప్లస్ టమాటో గ్రేవీ, ఉడికిచ్చిన టమాటో గ్రేవీ వేసి చేశాను. చాలా బాగా వచ్చింది. దాంట్లోకి పన్నీర్ మసాలా కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది, మాకు చాలా నచ్చింది. నైట్ అయ్యేటప్పటికైతే అసలు ఏం మిగల్లేదు, మొత్తం అయితే అయిపోయింది. అగో చూస్తున్నారు కదా, టొమాటో ఉడికిచ్చిన టొమాటోలు తాలూకా ప్యూరీ వేసేసాను, అది కొంచెం వేగాక కొబ్బరి పాలు వేసేసాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఎడిట్ చేసి స్పీడ్ మోడ్లో పెట్టాను కదా, అందుకే మీకు ఫాస్ట్గా అలా కనిపిస్తుంది. రైస్ అయితే ఎక్కువసేపు వేగాలన్నమాట. యాక్చువల్గా పులావ్కి అంటే రైస్ చాలాసేపు వేయించాలి, బిర్యానీస్కి అయితే వేయించక్కర్లేదు బట్ పులావ్కి వేయించాలి. సో అయిపోయింది కదా, ఇప్పుడు నా కస్టర్డ్ కేక్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ 2 o'clock అయిన తర్వాత లంచ్ అది ఫినిష్ అయిపోయాక అన్నీ ఫినిష్ అయిపోయాక పనులన్నీ, సో కేక్ చేయడం మొదలు పెట్టాను. నా కస్టర్డ్ కేక్ తయారు చేశాను పాప కోసం. మామూలు ఎగ్స్ లేకుండా ఆర్డినరీ కేకే, అందులో కస్టర్డ్ పౌడర్ వేసి చేశాను. నేను కూడా యూట్యూబ్లోనే కస్టర్డ్ కేక్ వీడియో చూసి ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. ఓవెన్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్లోనే కుక్ చేశాను. అలాగే కేక్ కుక్ అయిపోయిన తర్వాత కలర్ అయితే కస్టర్డ్ అయ్యడం వల్ల, కస్టర్డ్ పౌడర్ వల్ల కలర్ చాలా బాగా వచ్చింది, మంచి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. సో నేను ఆల్రెడీ హర్షీస్ సిరప్, న్యూటెల్లా చాకో స్ప్రెడ్ అవి కొని ఉంచుకున్నాను. సో అవన్నీ కూడా యూజ్ చేసి కేక్ మీద నేను డెకరేషన్ చేశాను. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో, ఆ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్ బాగా సెట్ అయింది కదా. సో కేక్ అయిపోయింది, ఈవినింగ్ మా అమ్మాయిని రెడీ చేసేసాను, అందరం రెడీ అయిపోయాం. దానికి సర్ప్రైజ్ ఏంటంటే ఆన్లైన్ బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను. టీచర్స్ స్టూడెంట్స్ రోజు దానికి ఆన్లైన్లో క్లాసెస్ అవుతున్నాయండి. స్కూల్ పిల్లలందరికీ ఇప్పుడు స్కూల్ లేదని ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు కదా, సో మా అమ్మాయికి కూడా డే టైం అంతా ఆన్లైన్ క్లాసెస్ అవుతుంది. సో అది క్లాసెస్ ద్వారా వచ్చిన ఐడియా ఇది. ఎలాగ జూమ్ క్లాసెస్లో పిల్లలు టీచర్స్ కనెక్ట్ అవుతున్నారు కదా, సో ఇలా ఆన్లైన్లో బర్త్డేకి కూడా కనెక్ట్ చేసి ఎందుకు చేయకూడదు అనిపించి వాళ్ళ టీచర్ని కాంటాక్ట్ చేస్తే, సో అందరికీ ఇన్విటేషన్ పంపించి జూమ్ ఆన్లైన్ ఐడితోనే మేము బర్త్డేకి కూడా టైం సెట్ చేసుకొని బర్త్డే పార్టీ చేసుకున్నాం. సో మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది, సర్ప్రైజ్ పార్టీ అయింది. దాని ఫ్రెండ్స్ అందరూ కూడా దాన్ని లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యాక మళ్ళీ మాకు పార్టీ కావాలి, స్నాక్స్ చాక్లెట్స్ అన్నీ అని అడిగారు. పిల్లలు ఎంతైనా చాక్లెట్స్ బర్త్డే పార్టీ అన్నాక రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ మిస్ అవుతారు కదా. బర్త్డే అయితే ఆన్లైన్లో చూసారు కానీ రిటర్న్ గిఫ్ట్స్ స్నాక్స్ చాక్లెట్స్ రావు కదా పాపం. సో వాళ్ళు అడుగుతున్నారు, నేను కూడా ఇస్తానని చెప్పాను. నాకు కూడా పిల్లలకి సెలబ్రేట్ చేయడం, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. సో మొత్తానికి అలా అయింది మా బర్త్డే పార్టీ, లాక్డౌన్లో కూడా పర్ఫెక్ట్గా చేసుకుందనమాట. మీకు ఎలా ఉంది, నచ్చిందా?